This is Sridhar Kadari senior journalist managing editor V Media News Professor Jayashankar Telangana State Agriculture University VC డాక్టర్ వి ప్రవీణ్ రావు గారిని కలవబోతున్నాము ఇక్కడ చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో చదవాలి పరిశోధన చేయాలి గా మారాలి అనే ఒక అద్భుతమైన లక్ష్యంతో విద్యార్థులని గా మారేందుకు ప్రత్యేకమైన ప్రణాళికల ద్వారా ముందుకెళ్తున్నారు మాటల్లో విందాం మన స్టూడెంట్స్ని గా డెవలప్ చేయడానికి అంటే ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్ ఏది మాకు జాబ్లు వస్తలేవు ఏది మేము చదివిన చదువుకు ఏది ఉపయోగం లేకుండా పోతుంది అనేది మనం వింటూ ఉంటాం మాదేమో అప్లైడ్ ఆస్పెక్ట్ ప్రొఫెషనల్ కోర్సు సో అందుకోసం ఏం చేసినామనంటే మేము ఇక్కడ ఒకటి ఏజీ హబ్ ఫౌండేషన్ స్థాపించాం ఎట్లనైతే టీ హబ్ ఉన్నదో ఐటీ వాళ్ళకు మేము ఏజీ హబ్ ఫౌండేషన్ మన యూనివర్సిటీలో మొదలు సంవత్సరం కింద మొదలు పెట్టాం మొదలుపెట్టి దాంట్లో ఈ ఎంటర్ప్రీనర్షిప్కు పీట వేస్తున్నాం అంటే ఏది ఇప్పుడు ఇవేవైతే మనము అగ్రిటెక్ స్టార్టప్స్ని మనం ముందుకు తీసుకెళ్ళామో దాంట్లో పీజీ పీహెచ్డి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం అదే కాకుండా అతని కోర్సులో లాస్ట్ ఇయర్ అంటే మూడు సంవత్సరాలు ఏమో థీరీ ప్రాక్టికల్స్ చేస్తాడు ఫైనల్ ఇయర్లో థీరీ ఏముండదు వన్ ఇయర్ హ్యాస్ టు బీ ఆన్ ద ఫీల్డ్ ఉదాహరణకు మొదటి నాలుగు నుంచి ఐదు నెలలు ఒక రైతుకి అటాచ్ చేస్తాం గ్రామంలోనే ఉంటాడు రెండోది మూడు నుంచి నాలుగు నెలలు ఒక ఇండస్ట్రీకి అటాచ్ చేస్తాం ఫెర్టిలైజర్ ఇండస్ట్రీయే కావచ్చు ఇరిగేషన్ ఇండస్ట్రీ కావచ్చు పెస్సైడ్ ఇండస్ట్రీ కావచ్చు బయో ఫెర్టిలైజర్స్ కావచ్చు ఏదైనా కానివ్వండి అతనికి అతనికి అటాచ్ చేస్తాం మూడోది అతనే ఒక ఎంటర్ప్రైజ్ హ్యాండిల్ చేస్తాడు ఉదాహరణకు సీడ్ ప్రొడక్షన్ చేస్తాడు సో అతనికి సీడ్ ప్రొడక్షన్లో ఉన్న నైపుణ్యం అంతా కూడా తెలిసిపోతుంది అదేవిధంగా షేడ్ నెట్స్లో గ్రీన్ హౌజెస్లలో వెజిటేబుల్స్ ప్రొడ్యూస్ చేస్తాడు వర్మీ కంపోస్ట్ యూనిట్ హ్యాండిల్ చేస్తాడు మష్రూమ్స్ యూనిట్ హ్యాండిల్ చేస్తాడు అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ హ్యాండిల్ చేస్తాడు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం దొరకకపోతే నేరుగా అతను అదే ఎంటర్ప్రైజ్ స్థాపించుకొని ఇంకా పది మందికి జాబ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ సీకర్స్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ టు బికమ్ జాబ్ ప్రొవైడర్స్ దిస్ ఈజ్ వన్